కల్కి తలనొప్పికి. ఇదండి ఈ సినిమా చూసినప్పుడు నాకు కలిగిన ఫస్ట్ ఫీలింగ్. హీరో రాజశేఖర్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ కల్కి మూవీ స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ ఒక జర్నలిస్ట్గా కనిపిస్తాడు. అక్కడ ఒక వ్యక్తి హత్య చేయబడతాడనమాట. అతను ఎవరో కాదు, ఆ ఊరి మినిస్టర్ ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు. సో అతన్ని ఎవరు హత్య చేశారో అనే ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం రాహుల్ రామకృష్ణ ఆ ఊరికి వస్తాడు. ఆ కేసుని వాదించడానికి అదే ఊరికి రాజశేఖర్ వస్తాడు. అక్కడ హీరో విలన్తో కలిసి జరిగే సంఘర్షణ, ఇంతకీ విలన్ వాళ్ళ తమ్ముడిని, విలన్ అదే మన ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడిని ఎవరు చంపారు, ఇలా మూవీ సాగుతుంటుంది. ఆదా శర్మ ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన తన క్యారెక్టర్ చాలా చాలా చిన్నది. ఇన్ఫ్యాక్ట్ తన మూవీ ఒకలా వెళ్ళిపోతుంటే తన మూవీ ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేయడానికి తప్ప తన క్యారెక్టర్ ఎందుకు పనికిరాదు. ఈ సినిమాలో మిగతా అరుణ్ విజయ్, ఇంకా మన డిఫరెంట్ వేరే యాక్టర్స్ కూడా ఉన్నారు, బట్ ఎవరికీ అంత స్క్రీన్ ప్రెజెన్స్ లేదు. మోస్ట్లీ ఈ మూవీలో రాహుల్ రామకృష్ణ అండ్ రాజశేఖర్ ఇద్దరు ఒక ఇద్దరు హీరోల్లాగా సినిమా వెళ్తూ ఉంటుంది. సో మనం ముందే చెప్పుకున్నట్టు ఇది ఒక డిటెక్టివ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ కాబట్టి ఫస్ట్ హాఫ్లో కాస్త కేసు ఏంటి, అలా ఎందుకు జరుగుతుంది అనే క్యూరియాసిటీ మనకు కొంచెమైనా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. బట్ సెకండ్ హాఫ్లో ఆదా శర్మ ఫ్లాష్ బ్యాక్ అవన్నీ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ వచ్చే ఐటమ్ సాంగు బాబోయ్ అనిపిస్తుంది. నాకైతే ఆ సినిమా చూసినప్పుడు ఈ సినిమా ఇంత బాగా తీశాడు ఈ డైరెక్టర్లో చాలా చాలా ఇది ఉంది, చాలా బాగా డైరెక్ట్ చేస్తాడని అనుకున్నాను. బట్ బాబోయ్ సెకండ్ సినిమాకే తన ఫుల్గా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నిటినీ యాడ్ చేసి చాలా చాలా వర్స్ట్గా ఈ సినిమాని తీశాడు. అసలు ఈ సినిమా స్టోరీలో మన పెద్ద హీరో యాడ్ అయ్యాక ఇలాంటి చేంజెస్ వచ్చాయో లేక ఫస్టే ఇలాంటి తొక్కల స్టోరీని అనుకున్నారో నాకు అర్థం కాలేదు. మధ్యలో నాజర్ క్యారెక్టర్ ఏదో సమ్ బాహుబలి మూవీలో టచ్ ఏదో తేవాలన్నట్టు వాటర్ ఫాల్స్ ఏవో పెట్టి ఏదేదో ఫైట్లు పెట్టి ఏం జరుగుతుందో అర్థం కానట్టు చేస్తారు. ఆ ఫైట్స్ కూడా ఏదో కావాలని, ఇక్కడ నాకు ఫైట్ కావాలి ఇద్దా ఫైట్ పెడదాం అన్నట్టు ఉన్నాయి తప్ప నిజంగా అవసరమై ఫైట్లు పెట్టినట్టయితే నాకు ఎక్కడా అనిపించలేదు. అనవసరమైన డైలాగ్స్, ఇంకా మనం టీజర్ చూసినప్పుడు అక్కడ బోల్డ్ శవాలు అవి కనిపించి వాళ్ళందరూ ఎందుకు చచ్చిపోయారని పెద్ద క్యూరియాసిటీ ఉంటుంది. బట్ ఈ సినిమాలో వాళ్ళు సస్పెన్స్ రిలీజ్ చేసాక ఇందుకా ఇలాగా అన్నట్టు అనిపించింది. కావాలనే ట్విస్ట్లు పెట్టాలని పెట్టారు తప్ప నిజంగా స్టోరీకి అవసరమైనట్టయితే నాకే అనిపించలేదు. నిజంగా చెప్తున్నా ఈ మూవీలో అనవసరమైన సోదంత తీసేస్తే హాఫ్ అన్ అవర్లో ఒక షార్ట్ ఫిల్మ్ లాగా తీసే చిన్న సినిమా. అర్థం బద్ధం లేని ఎఫెక్ట్స్ ఏవో పెట్టి చేశారు. బట్ ఇలాంటి సినిమాలో కూడా ఒకళ్ళు చాలా చాలా మంచి పని చేశారు, అది కెమెరామెన్. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ ఎంత బాగుందంటే విజువల్స్ కానీ, ఫైటింగ్ సీక్వెన్స్లో వచ్చే విజువల్స్ కానీ, మిగతా మీరు టీజర్లో చూసిన విజువల్స్ కానీ చాలా చాలా స్టన్నింగ్గా ఉన్నాయి. బట్ మెయిన్గా స్టోరీ అనేదే లేనప్పుడు ఎన్ని విజువల్స్ ఉంటే ఏంటి, ఎవరు ఎలా చేస్తే ఏంటి. హీరో రాజశేఖర్ తన క్యారెక్టర్ తగ్గట్టు ఏదో అలా చేసుకుంటూ పోయాడు. తను డైరెక్టర్ని బాగా బాగా నమ్మినట్టున్నాడు. సో తన క్యారెక్టర్తో అలా వెళ్ళిపోయాడు తప్ప సినిమాలో ఆయనకు కూడా పెద్దగా యాక్టింగ్ స్కోప్ లేదు. ఒకే సీరియస్ లుక్తో పెద్దగా ఎమోషన్స్ పండించలేని క్యారెక్టర్. కాస్తేనా ఈ సినిమాలో రిలీఫ్ ఉందంటే అది రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్. నేను ఈరోజే బ్రోచే వారు ఎవరా చూశాను, ఆ సినిమాకి ఈ సినిమాకి ఎంత వేరియేషన్ చూపించాలి. ఆ సినిమాలో కష్టపడి చాలా చాలా నవ్వులవి కొంచెమైనా తెప్పించగలిగాడు. తను స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఓకే ఈ సినిమాని భరించొచ్చని అయితే అనిపించింది. బట్ తన క్యారెక్టర్ వెళ్ళిపోయిన తర్వాత మిగతా జరిగే స్టోరీ, బాబో ఈ సినిమా ఎప్పుడైపోద్దిరా బాబు అని నాకు చాలా చాలా అనిపించింది. నేను ఈ మధ్యకాలంలో చూసిన సినిమాల్లో ఎప్పుడు ఈ సినిమా అవుద్దా అని ఈ సినిమా కోసం వెయిట్ చేసినట్టయితే ఇంకే సినిమా కోసం వెయిట్ చేయలేదు. అంత దారుణంగా ఉంది. నేను ఫస్ట్ టైం టీజర్ ట్రైలర్ చూసినప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది, ఆ సినిమా రేంజ్లో లేకపోయినా ఏదో ఒకటి ఉంటుందిలే అని అనుకున్నాను. బట్ బాబోయ్ ఈ సినిమా నిజంగా మనకి పేషెన్స్ ఉంటే దానికి టెస్ట్ లాగా ఉంది తప్ప ఇంకేం లేదు. మీరు నిజంగా రాజశేఖర్కి చాలా చాలా వీరాభిమానులు అయితే మీకోసం ఈ సినిమా చూస్తరించండి, నా వల్ల అయితే కాలేదు. 2 రేటింగ్ కూడా ఈ సినిమాకి చాలా చాలా ఎక్కువ అనిపి